ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలుపుకు తగినట్టుగా అబ్రహాము బ్రతికాడు. బ్రతికిన తర్వాత బాగా బహు వృద్ధాప్యంలో అబ్రహాముకు దేవుడు సంతానాన్ని కలుగు చేశాడు. శారా యొక్క గర్భాన్ని దేవుడు తెరచి మనుషులకి చేతగానే కార్యాన్ని దేవుడు చేతయ్యేటట్టుగా చేసి బహు వృద్ధాప్యంలో గర్భాన్ని తెరచి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును ప్రభు కలుగు చేశాడు. ఇప్పుడు పొట్టకు పొట్టకు పుట్టాడు ఎవరో స్వరమెత్తి చెప్పాలి, ఎవరు? ఇస్సాకు. మనకి వివాహమైన తర్వాత పిల్లలు పుడితేనే చిన్నపిల్లల్ని ఎత్తుకుని ఎంత ఆటాడుకుంటామో, ఎంత ప్రేమ చూపిస్తామో. ఇదిగో వాడు అలాగే రోడ్డు మీద నడుస్తున్నాడు అనుకో, నడుస్తూ నడుస్తూ అలాగ పడిపోయేలోపు తల్లి గుండె అలాగ భయంగా ఉంటుంది. ఎక్కడ బాబు పడిపోతాడో, ఎక్కడ పాప పడిపోతుందోనేమో అని ఎంత ప్రేమ చూపిస్తారు పిల్లల మీద. ఇప్పుడు వృద్ధాప్యంలో పుట్టుకు పుట్టుకు పుడితే అబ్రహాం ఎంత ప్రేమ చూపించుంటాడు? మీరు చెప్పండి, అబ్రహాము ఇస్సాకు మీద ప్రేమ చూపించుంటాడా? చూపించుండడా? సమాధానం సాధన, అబ్రహాము తన బుట్టిన ఇస్సాకు మీద ప్రేమ చూపించుంటాడా? చూపించుండడా? చూపించాడు అన్నాను హల్లెలూయా అనండి. చూపించలేదన్నా హల్లెలూయా అనండి. ఇదంతా ఎందుకు వాక్యం చూద్దాం రండి. ఆదికాండం 22వ అధ్యాయం, మనకు ఒక గైడెన్స్ ఉంది కదా. 2వ వచనం ఆదికాండం 22:2. ఇంతసేప, అప్పుడు ఆయన నీకు ఒక్కడయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతనిని. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం ఇస్సాకును ప్రేమించాడా? ప్రేమించలేదా? నేను అబ్రహాము చరిత్ర చదువుతున్నప్పుడు ఇస్సాకు కళ్ళ ఎదుట లేడు కానీ ఇస్సాకు చిన్నప్పుడు ఎట్టుంటాడని ఇప్పుడు కూడా నేను ఆలోచన చేసి ఇస్సాకు అంటే నాకు కూడా ఇష్టమే. మరి కన్న తల్లిదండ్రులకు ఇష్టం ఉండదా? ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదా? ప్రేమ ఉంటుందా? ప్రేమ ఉండదా? స్వరమెత్తి చెప్పండి, ప్రేమ ఉంటుందా? ప్రేమ ఉండదా? ప్రేమించాడు, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాడే లేదు. ఇతని జీవిత విధానమే మనకు తెలియపరుస్తుంది. యాకోబేమో రాహేలును ప్రేమించాడు. కుటుంబంలో ఎవరి మీద చూపించలేని ప్రేమ, తనను ఏర్పరచుకున్న దేవుని మీద చూపించని ప్రేమ రాహేలు మీద చూపించి చివరికి జీవిత దినాలన్నీ వ్యర్థం చేసుకున్నాడు. అబ్రహాము కుమారుని ప్రేమించాడు. యేసయ్య అన్నాడు, అబ్రహాం నువ్వు ప్రేమించిన నీకు ఒక్కగాడైనటువంటి నీ కుమారుని ఇస్సాకును తీసుకుని నేను చూపించే పర్వతంలో ఒక దాని మీద అతన్ని బలిగా అర్పించు, బలిగా అర్పించు, బలిగా అర్పించు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రేమించి, అమ్మో పుట్టుకు పుట్టుకు పుట్టాడు, ఈడే నా ఆస్తికి వారసుడు, ఈడే నా యొక్క సంపన్నుడు అని అనుకోలే. ఈడిచ్చింది దేవుడే. ఈ వృద్ధాప్యంలో శారాకి నోటి నిండా నవ్వు కలుగు చేసింది ఆ దేవుడే. మంచి చేసిన కీడు చేసిన మేలు చేసిన దేవుడి చిత్తమే నా జీవితంలో నెరవేరునుగాక. గట్టిగా చేతులు పైకి తామేలని చెప్పండి. అనుకొని వెనకడుగు వేయలేదు అబ్రహాం. ఏం చేశాడు? ఒక్కగాడుగా ఉన్నటువంటి ఆ కుమారుని తీసుకుని పర్వతం మీదకి వెళ్ళి బలర్పించడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇక్కడ తన గురించి నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, దేవుని కంటే కుమారుడిని ఎక్కువగా ప్రేమించలేదు అబ్రహాం. ప్రేమిస్తే పర్వతం మీదకి తీసుకెళ్లేవాడు కాదు, ప్రేమిస్తే బలర్పించడానికి సిద్ధపడేవాడు కాదు, ప్రేమిస్తే ఎప్పుడో దేవుని బతికినడుకున్నాడు. అయ్యా వాడు నా కొంద ఒక్కడేనయ్యా, వదిలే ప్రభువా అని ఎప్పుడో బతికినడుకునేవాడు. కానీ అబ్రహాముకు ఒకటి తెలుసు, యెహోవానే ఇస్తాడు, యెహోవానే, యెహోవానే ఇస్తాడు, యెహోవానే ఇచ్చేదాయనే తీసుకునేదాయనే అని విశ్వాసం. ఒక మాట చూడండి 12వ వచనంలో, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతని నేమి చేయకము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదని నువ్వు చప్పుడు కొడుతూ ప్రభువు నామని కనపరచండి గట్టిగా.
పొట్టలు గట్టిగా. ఇప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి, అబ్రహాం నీవు నీకు ఇచ్చి ఇవ్వబడినటువంటి కుమారుణ్ణి నాకు బలర్పించడానికి వెనుతీసిన వాడు కాదు. ఇందును బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, నీవు దేవునికి భయపడే వ్యక్తివి. నా మాటలో నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, నీవు దేవుణ్ణి బహుగా ప్రేమించే వ్యక్తివి. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి దేవుడు ఏది చెప్తే దాన్ని చేయటానికి సిద్ధపడతాడు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు, విశ్వాసులు, సేవకులు, పెద్దలు, యవనస్తులు ఏది దేవుడు తన జీవితంలో అనుమతించాడో దానిని నిర్దాక్షిణ్యం చేయడానికి ఇష్టపడతారు. అది కష్టం వచ్చినా దేవుని వెంబడిస్తారు, నష్టం వచ్చినా దేవుని వెంబడిస్తారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన మాటే నా జీవిత భాగ్యం అని ఎంచుకొని నడిపించబడతారు. అటువంటి వ్యక్తులు ఉంటే దేవుడు వాళ్ళ జీవితాల్లో అద్భుతంగా ద్వారములు తెరచునుగాక. నేను ముగిస్తున్న మాటలు, దేవుని కంటే మన జీవితంలో ఎవరికి ఎక్కడ స్థానము? సరోజిని ఉండొచ్చా ఉండకూడదా? కొంచెం కూడా, కొంచెం కూడా. మన మనసులో ప్రథమ స్థానం ప్రభువుకు ఉండాలి. తర్వాత నీ తల్లి, నీ తండ్రి, నీకు ఇవ్వబడిన బంధువులు, రక్త సంబంధికులు, వీటి మీద నీ ప్రేమ అనురాగాలు చూపించొచ్చాము, కానీ ప్రథమ స్థానం దేవుని మీద ఉంచాలి. హల్లెలూయా. అలా ఉంచండి, తప్పక దేవుని ప్రేమించిన మీరు ఆయన ప్రేమ రాజ్యములో ఆయనతో పాటు నివసించుదురుగాక.